గత నెల 22 తారీఖు నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినందుకు రోడ్ పైన కానీ ఇతరత్ర ఏరియాలలో ఇలాంటి హోటల్ కానీ టిఫిన్ సదుపాయం లేనందున వైశ్య భవన్ రంగం వారు మా మున్సిపల్ కార్మికుల మా యొక్క బాధను అర్థం చేసుకొని వారికి టిఫిన్ కల్పించడం జరిగినది. ఈ టిఫిన్ నేను చేసే సేవ ఏ కొంచెమో తెలియదు కానీ మాకైతే చాలా రుచికరమైన టిఫిన్ అందిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాధికా మేడం గారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో మా రంబజన్ ఆర్యవైశ్య సంఘం నుండి గత 30 రోజుల నుండి మన మున్సిపల్ శివారికి అల్పాహార వితరణ చేస్తున్నాము. ఇప్పటివరకు దాతల సహాయంతో చాలా బ్రహ్మాండంగా చేశాము. వీరు కరోనా మహమ్మారిని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా వీరు చాలా పనిచేస్తున్నారు. శానిటరీ సిబ్బంది చాలా మంచిగా వర్క్ చేసి జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. వారికి గత 30 రోజుల నుంచి ఇలాంటి హోటల్స్ కానీ వాళ్ళకి ఏం టిఫిన్ కానీ దొరకట్లేదు. అందుకే అది ఆలోచించి మేమే మా రామజల్ ఆరోగ్య సంఘం తరఫు నుండి ఇదొక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. దీన్ని చూసి చాలామంది వేరే సంఘాలు కూడా ఇదొక ఆదర్శంగా తీసుకొని వారు కూడా ముందుకు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ.